यादाद्रि की भक्त पोटेत्तारु कार्तिक मासंतो पाटु आदिवारं सेलवु कावडंतो पेद्द संख्यलो भक्तुलु तरलिवच्चारु दींतो गतंलो एप्पुडू लेनंतगा रिकार्डु स्थायिलो आदायं वच्चिंदि దీనికి తోడు ఇవాల కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో శనివారం రాత్రి నుంచి యాదాద్రిలో భక్తుల సందడి నెలకొంది. మండపాలు క్యూ కాంప్లెక్స్ ప్రధానాలయ ముఖమండపంలోని క్యూ లైన్లో కిక్కిరిసిపోయాయి. రద్దీ కారణంగా ఆలయాన్ని గంట ముందే తెరిచి ఆరాధనలకు శ్రీకారం చుట్టారు అధికారులు. ఆదివారం దాదాపు 60,000 మంది భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీంతో యాదాద్రీశుడికి ఆదివారం ఒక్క రోజే భక్తుల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఓవరాల్ గా 1,09,82,000 ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇంత మొత్తంలో భక్తులు ఆదాయం రావడం ఆలయ చరిత్రలోనే ఫస్ట్ టైం అన్నారు అధికారులు.